నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. మహానటి సావిత్రి కార్యక్రమానికి స్వాగతం. మరి మన మహానటి అంటే మీ అందరికీ తెలుసు, ఆ మహానటి సావిత్రి గారు చనిపోయి ఇప్పటికీ 42 సంవత్సరాలు పూర్తయింది. మరి ఆమె యొక్క జీవిత విశేషాలని, ఆ జీవిత విశేషంలో పాటు చిత్ర విశేషాలని, అదేవిధంగా అందులోని పాటలని ఈరోజు మనం గుర్తు తెచ్చుకొని ఆమె జ్ఞాపకాన్ని మరొకసారి నెమరవేసుకుందాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి బాలభవన్ డైరెక్టర్ శ్రీమతి సుభద్రాదేవి గారు, అదేవిధంగా డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీత నృత్య పాఠశాల సంగీత టీచర్ శ్రీమతి శ్రీవత్సల గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మన స్టూడియోకి వచ్చేశారు. వారితో సావిత్రి గారి జీవిత విశేషాలని, అలాగే ఆమె నటించిన కొన్ని పాటల గురించి కూడా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. నమస్తే అండి. చెప్పండి మేడం, మన మహానటి అనగానే ఈ టైటిల్ మరి ఎవ్వరికి కూడా ఇవ్వడానికి కుదరదు. ఇప్పటికి కాదు, ఎప్పటికి కూడా, ఫ్యూచర్లో కూడా ఆ మహానటి అనే టైటిల్ సావిత్రి గారికి దక్కుతుంది. మరి ఆ సావిత్రి గారి గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మరి వారి గురించి చెప్పండి. అంటే మహానటి అనే ఒక బిరుదుని పేటెంట్ హక్కుగా పొందిన ఏకైక నటి సావిత్రి గారు. ఈవిడ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు ప్రపంచంలో కూడా. అందరికీ తెలియని వాళ్ళు ఉండరు, తర్వాత ఆవిడని ఇష్టపడని వాళ్ళు ఉండరు, ఆవిడ నటనని ఇష్టపడని వాళ్ళు ఉండరు. అలాంటి మహానటి గురించి ఈరోజు ఇలా మాట్లాడుకోవడం అనేది చాలా గొప్ప విషయము. ఈరోజు మనకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు కూడా ప్రేక్షకులతో పంచుకుందాం. మరి ఆవిడ గారు ఎక్కడ జన్మించారు, ఆ విశేషాలు చెప్పండి. ఆవిడ తెనాలి పక్కన చిరువుల అనే గ్రామంలో ఆవిడ జన్మించారు. ఆ తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత ఆవిడ అక్కడి నుంచి విజయవాడ వెళ్ళడం జరిగింది. వాళ్ళ తల్లి సుభద్ర గారు ఆవిడ పేరు. ఆవిడతో పాటు విజయవాడ వెళ్ళడం, అక్కడ కొంత పాఠశాలలో కొంతవరకు చదువు కొనసాగించడము, అయితే ఆవిడని దాదాపుగా వాళ్ళ పెద్దమ్మ పెంచడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ భరతనాట్యం అంటే చాలా ఇష్టం ఆవిడ, ఆవిడకి నేర్చుకుంది. నేర్చుకున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే అందరూ చూసి చాలా ముచ్చట పడేవారు. అయితే అది చూసిన తర్వాత ఆవిడకి అట్లా అట్లా ప్రదర్శనలు వేయడం స్కూళ్ళల్లో వాటిల్లో, ఆ తర్వాత నాటకాల్లో ఆవిడ నటించడం, అంత చిన్నప్పటి నుంచి ఆవిడ నటించడం, అందరు కూడా ప్రత్యేకంగా ఆవిడ ప్రశంసించడమే కాకుండా నువ్వు సినిమా యాక్టర్ అయితే అద్భుతంగా పనికొస్తావని అనడం, ఇది వాళ్ళ పెదనాన్నగారి దృష్టిలోకి వెళ్ళడము. ఆయన ఏం చేస్తారంటే ఎలా అయినా ఈ అమ్మాయిని యాక్టర్ చెయ్యాలి అనే ఒక ధ్యేయంతో ఆవిడని మద్రాసు తీసుకెళ్తారు. మద్రాసు తీసుకెళ్ళి అన్ని స్టూడియోల్లో కూడా తిప్పడం, ఆవిడ గురించి పరిచయం చేయడము, అవన్నీ జరిగినాయి. అయితే అక్కడ విచిత్ర సంఘటన ఏంటంటే జెమినీ గణేషన్ గారు స్టిల్ ఫోటోగ్రాఫర్గా ఉండి ఆవిడని అద్భుతంగా స్టిల్స్ తీయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయి అన్ని స్టూడియోలకు వెళ్ళినా కూడా కొంత ఆవిడకి అవకాశాలు రాక మళ్ళీ వెనక్కి విజయవాడ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అందరూ కూడా ఆవిడని ప్రోత్సహించి నువ్వు నటిగా అద్భుతమైన నీ కళ్ళల్లో అలాంటి అద్భుతమైన ప్రదర్శన కానీ నీ కళ్ళల్లో నువ్వు చూపించే ప్రతిభ ఇదంతా కూడా నువ్వు నటి అయ్యే లక్షణాలు నీలో కనిపిస్తున్నాయి అంటే ఆవిడ నవ్వుకునేది. కానీ వాళ్ళ పదనాన్న పట్టుబెడకుండా మళ్ళీ మెడ్రాస్ తీసుకెళ్ళి అన్ని స్టూడియోల్లో ఆవిడని పరిచయం చేస్తూ ఉండడంతో ప్రముఖ దర్శకుల దృష్టిలో ఆవిడ పడడం కూడా జరిగింది. మరి ఆమె ఫస్ట్ పిక్చరు సంసారం అనుకుంటున్నాను, అంటే అంతకుముందే చిన్న క్యారెక్టర్ చేస్తుందేమో, కానీ సంసారం అనే సినిమాలో ఆమె అక్కినేని నాగేశ్వరరావు గారికి హీరోయిన్గా ముందు ఫిక్స్ చేశారు. ఇంకొకటి విషయం ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి ఈ సావిత్రి గారు వీరాభిమాని, దీనికి వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఉంది. విజయవాడలో బాలరాజు సినిమాకి ఫంక్షన్కి వచ్చాడు ఆయన, 100 డేస్ ఫంక్షన్కి. ఆ సందర్భంలో ఈమె చిన్న పావుడ ఒక పట్టు పావుడ సమ్ కట్టుకొని అంత వయసులో అనమాట, ఒక 7-8 ఏళ్ళ వయసు అనుకుంటా. ఆ టైంలో ఆ ఫంక్షన్కి ఆయన చూడడానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు అక్కడ జనాల్లో మధ్య పడి ఒక కాలువలు పడిపోద్దాన్ని, ఆ కాలువలు పడిపోయినప్పుడు జాకెట్టు పావుడ అంతా ఇదైపోయి మళ్ళీ రావడం, అంటే అంత వీరాభిమాని నాగేశ్వరరావు గారికి. అటువంటిది సంసారం సినిమాలో
మన అఖిలనాశ్వర గారి హీరోయిన్గా ఆమెను ఫిక్స్ చేసి ఫస్ట్ రోజు షూటింగ్, ఆ షూటింగ్లో ఒక డైలాగ్ ఉంది, నువ్వంతా అఖిలనాశ్వర అలా ఉన్నావే అనే డైలాగ్ చెప్పాల్సి వస్తే ఆమె ఆ డైలాగ్ చెప్పలేకపోయింది. ఒకటి రెండు టేకులు చాలా టేకులు తీసుకుంది. అప్పుడు ఏం చేశారంటే ఇంకా ఈమె ఈ క్యారెక్టర్ పనికిరాదు అని చెప్పి ఆమెకి సెకండ్ హీరోయిన్గా ఉన్న పుష్పలత గారు అనుకుంటున్నా ఆమెని మెయిన్ హీరోయిన్గా చేసి మన సావిత్రి గారిని సెకండ్ హీరోయిన్గా నటింపు చేశారు. అది ఆమె జీవితంలో అంటే ఫస్ట్ టైం ఎలా ఉంటారు, ఎంత ప్రతిభ ఉన్నా కూడా ఫస్ట్ టైంలో ఎలాంటి ఇబ్బందులు పడతారు అనే దానికి సావిత్రి ఒక ఉదాహరణ. ఆ తర్వాత మరి ఇంకా మనకి విజృంభించిన విషయం మనందరికీ తెలుసు. మరి ఆమెకి మంచి పేరు తెచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి, వాటిలో ఒకటి మిస్సమ్మ. మిస్సమ్మ గురించి మనం చెప్పచ్చు. మిస్సమ్మ క్యారెక్టర్ కూడా ఆమెకి ఒక విధంగానే వచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే భానుమతి గారు ఆ సినిమాలో సావిత్రి చేసిన క్యారెక్టర్కి ఫస్ట్ హీరోని ఫిక్స్ చేశారు, విజయవర్ధది. అందులో ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఆమె షూట్ చేశారు ఎన్టీఆర్ గారి మీద, భానుమతి గారి మీద. చేస్తే ఒకరోజు ఆమె షూటింగ్కి లేటుగా వచ్చారు. లేటుగా వచ్చిన తర్వాత అడిగారు మన ఆ రోజు ఆమె కోసం అందరూ వెయిటింగ్, ఏది ఆ రోజు యూనిట్ అంతా అక్కడ చక్రపాణి గారు ఉన్నారు. ఆమె రాగానే లేటుగా వచ్చిన తర్వాత వెంటనే ఆమెను పిలిచి నువ్వు ఈ సినిమాలు యాక్ట్ చేసిన అవసరం లేదు అని చెప్పేసి అప్పటి వరకు షూట్ చేసిన రీల్ తగలపెట్టేసి ఆమెకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇచ్చేసి పంపించేశారు. కారణం ఏంటంటే లేటుగా వచ్చిందని, అంటే షెడ్యూల్ కూడా అయిపోయింది. ఆ సందర్భంలో అప్పుడు జమున క్యారెక్టర్ని పోషించడానికి ఉన్న సావిత్రిని మెయిన్ హీరోయిన్గా తీసుకొని అప్పుడు జమున ఎంటర్ చేసి సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ని జమున చేసి చేయించారు. మరి ఆ సందర్భంలో జమున గారిని భానుమతి గారిని అడిగారు, ఏమ్మా నువ్వు ఆ విధంగా ఆ రోజు లేట్గా రావడం వల్ల నేను తీసాడు అంటే ఆమె ఇంకా తక్కువైంది కాదు కదా, నాకే ఉంది నేను ఆ రోజు వరలక్ష్మితో చెప్పాను లేటుగా వస్తానని చెప్పాను, ఆయన పట్టించుకోకుండా ఆయన తీసేశాడు, పోతే పోయిందిలే, ఒక మంచి హీరోయిన్ అవకాశం వచ్చింది సావిత్రి గారికి అని చెప్పి ఆమె నేను తప్పిపోయినా పర్వాలేదు సావిత్రి గారికి ఒక మంచి నటిని తెరకు పరిచయం చేశాను అన్నట్లు ఆమె స్టైల్లో అని చెప్పిందనమాట. ఇంకా ఆ పాత్రను ఏ విధంగా పోషించిందో తెలుసు. మరి ఆ సినిమాలో మంచి పాట ఉంది, ఆ పాటని మన శ్రీవత్సల్ గారు పాడింపిస్తారు. ఆ పాట ఒకసారి పాడండి మేడం. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ సామంత మొగల సతికి ధీమంతుడనగు పతినోయ్, సామంత మొగల సతికి ధీమంతుడనగు పతినోయ్, సతిపతి కోరే బలమై సతమతమాయను బ్రతుకే, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. వెరీ గుడ్, చాలా చక్కగా పాడారు. మరి ఈ అదే పాటలో ఆమె నటన చూడాలి, సావిత్రి గారి నటన ఎంత ఇదిగా ఉంటుంది, ఒక తమాషగా ఉంటుంది. ఎలా అంటే ఆమె రామారావుకి ఆమెకి అందులో పడదు, ఆయన కూడా ఒక ఉద్యోగం కోసం వాళ్ళిద్దరూ భార్యాభర్తలు నటించడం, భార్యాభర్త కాని వాళ్ళు భార్యాభర్త నటించడం, అక్కడ ఆమె ఉడుక్కోవడం, ఆమె చేసే నటన చాలా సూపర్గా ఉంటుంది. మరి అది ఆ సినిమా. ఆ తర్వాత కొన్ని విశేషాలు చెప్పండి. అంటే ఆవిడలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సాంప్రదాయకంగా ఉండేది చాలా ఫ్యామిలీస్, అందుకనే అన్ని కుటుంబాల్లో కూడా ఆవిడ ఒక క్యారెక్టర్గా అనుకుంటారు, మన ఇంట్లో మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అన్న ఒక అభిప్రాయం ఈ రోజుకి తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ఎప్పటికీ ఆవిడ మన కుటుంబంలో ఒక మనిషే. అయితే ఆవిడకున్న ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు సంసారంలో శ్రీకారం చుట్టి అడుగు వేసిన ఆమె ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు, ఇంకా విజయాల మీద విజయాలు, విజయాల మీద విజయాలు, అద్భుతమైన సినిమాలు. ఎలా అంటే దేవదాసు ఆవిడకి అసలు రావడం కూడా అంత మంచి సినిమా, ఎవరికో మిస్ అయినవి ఆవిడకి రావడం అదొక విచిత్రం. దేవదాస్ కానీ మోగమనుషులు కానీ ఆవిడకి నచ్చిన సినిమా ఏంటంటే చిరంజీవులు అంటుంది. ఆ చిరంజీవులు ఆవిడ క్యారెక్టర్ అంటే ఆవిడకి అంత మమకారమో ఇష్టమో చాలా గొప్పగా చెప్తుంది అనమాట. ఇంకొకటి కూడా ఆవిడ చెప్తుంది, వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నన్ను అడుగుతారు అందరు ప్రేక్షకులు మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి అంటే
నేను అందరు అదే అడుగుతారు, కానీ నేను నటించిన ప్రతి క్యారెక్టర్ నాకు ఇష్టమే. మీకోసం చెప్తున్నాను, అది సంసారం కానీ మోగ మనసులు కూడా ఆడికి చాలా పేరు తెచ్చిన చిత్రము. అట్లాగే డాక్టర్ చక్రవర్తి, అసలు ఒకటి కాదు అన్ని సినిమాల్లో కూడా, నాది ఆడజన్మ, ఇవన్నీ కూడా ఆవిడకి చాలా పేరు తెచ్చిన ఇవి. అక్కడి నుంచి ఆవిడ ఏం డెవలప్ చేసుకుంది అంటే ఒక రిచ్గా బతకడం, ఎక్స్క్లూజివ్గా ఆవిడ చీరలు కానీ నగలు కానీ ఆవిడ చెప్పులు కానీ ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా పెంచుకుంటూ షాపింగ్ అంటూ ఆవిడకి చాలా ఇష్టం అన్నమాట. ఏవి కనిపిస్తే ఆవిడ కొండం, అంటే ఆవిడ లైఫ్ని ఒక రిచెస్ట్ ఉమెన్ ఎలా బతకాలో అంత ఇదిగా ఆవిడ నిర్మించుకుంది. ఎట్లా నిర్మించుకుంది అంటే ఆవిడ స్టెప్ బై స్టెప్ డెవలప్ అయిపోయినప్పుడు ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో సమానత్వమైన పారితోషికం తీసుకోవడం. ఎప్పుడు కూడా మనం ఇప్పుడు కూడా చూస్తుంటాం మనం, మామూలుగా స్త్రీలకి కొంచెం ఆర్టిస్టులకి తక్కువ ఉంటుంది రెమ్యునరేషన్, అట్లా ఆవిడ కాదు, వాళ్ళకంటే ఈక్వల్గా తీసుకునేదన్నమాట. మరి మీరు చెప్పినట్లుగా దేవదాసు సినిమా గురించి చెప్పారు, దేవదాసు పరిస్థితి కూడా ఇదే పరిస్థితి. యాక్చువల్గా అప్పుడు ఆ శరత్చంద్ర గారి నవల్ని దేవదాసు సినిమా తీయడం, ఆ సినిమాను అంతకుముందు కొన్ని భాషల్లో తీశారు, హిందీలో కొంతమంది హీరోలతో చేయడం జరిగింది, తర్వాత నాగేశ్వర గారు తెలుగులో చేయడం జరిగింది. ఆ సినిమాని అనౌన్స్ చేసినప్పుడు సినిమా ఫీల్డ్లో అంతలో నవల దాన్ని డైరెక్టర్ వేదాంతం రాఘవయ్య, ఆయన డ్యాన్స్ మాస్టర్. మరి డ్యాన్స్ మాస్టర్ ఏంటి ఈ సినిమాకి డైరెక్ట్ చేయడం ఏంటి అనేది ఒక విమర్శ. రెండోది అక్కినేనిని, ఆయన కూడా ఆ పాత్రకి అక్కినేని చేయగలడా, ఆ పాత్రను అక్కినేని చేయగలడా అనేది మరో విమర్శ. అన్నిటికీ మించి సావిత్రి ఏమిటి, ఆ క్యారెక్టర్ చేయడం ఏంటి అన్న విమర్శల మధ్య ఆ సినిమా ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి ఆ సినిమాను పూర్తి చేశారు. మరి నాగేశ్వర గారి స్టైలు ఇంకా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, ఆ పాత్రలో జీవించిపోయారు. ఈరోజు కూడా దేవదాసు అని అంటే ఒక తాగుబోతుని పర్యాయ పదము, ఆయనకు ఒక టైటిల్ ఇచ్చారంటే దేవదాసు అంటారు. అంటే అక్కినేని నాగేశ్వరరావు తాగుబోతుగా అందులో చేసిన నటనకి అదొక ఐకాన్ లాగా నిలబడిపోయింది. కట్ చేస్తే సావిత్రి గారు అందులో ఆమె నటన పార్వతీగా ఎటువంటి నటన చేసిందో క్లైమాక్స్లో చూస్తే, ఆ క్లైమాక్స్లో ఆమె దేవదాసు వాళ్ళ ఇంటి ముందు పడిపోయినప్పుడు ఎవరా వ్యక్తి అన్నప్పుడు ఆమె మెట్లు దిగి వచ్చేసి పరిగెత్తుకుంటా వచ్చి రావడం, అక్కడ వాళ్ళ పినత తండ్రి ఎవరు భర్త యొక్క మొదటి భార్య కొడుకు ఆపడం, ఆ క్యారెక్టర్ చేసింది మన నెల్లూరు. ఆయన ఎవరంటే ఎస్ జానకి మరది, మరిది పంచశేఖర్ యొక్క కొడుకు. ఆయన అక్కడ ఆమె చూపించిన నటన దేవదాసుకి అక్కినే నాగేశ్వరరావు ఎంతటి పేరు తీసుకొచ్చారో అదేవిధంగా పార్వతి క్యారెక్టర్ పోషించిన మన సావిత్రి కూడా అంత తీసుకొచ్చింది. అందులో చక్కని పాటని మనకి ఇప్పుడు మేడం గారు వినిపిస్తారు, ఆ పాట ఒకసారి మేడం. ఓ దేవదా ఓ పార్వతీ, చదువు ఇదేనా మన బాసే వదిలేసి అసలు దొరలే సూటు పూట. ఓ దేవదా చదువు ఇదేనా మన బాసే వదిలేసి అసలు దొరలే సూటు పూట. ఓ దేవదా ఓ పార్వతీ, పల్లెటూరి పిల్లకు కులుకు హెచ్చిందే బదులు పల్కడము పట్టుబడిందే, పల్లెటూరి పిల్లకు కులుకు హెచ్చిందే బదులు పల్కడము పట్టుబడిందే, పసికూన సిసలైన జాణ అయిందే బాగో బాగు. ఓ పార్వతీ వెరీ గుడ్, నిజంగా చాలా చక్కటి పాటని వినిపించారు. మరి అందులో కూడా సావిత్రి ఆమె నటన ఆ పాటలో కూడా ఎంతో హుందాగా ఎంతో చక్కగా ఆమె ఆ నటనకు ప్రాణం పోయడం జరిగింది. మరి ఇంకా ఆమె జీవితంలో చాలా ఉన్నాయి, ఇందాక మీరు గుర్తు చేశారు. డాక్టర్ చక్రవర్తి దుక్కుపాటి మధుసూదనరావు గారి నిర్మాణతలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా డాక్టర్ చక్రవర్తి, అందులో కూడా చాలా మంచి పాటలు ఉన్నాయి. ఆ పాటలో మనకి దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ రాజేశ్వరరావు గారు, దాంట్లో ఉన్న ఒక చక్కటి పాట మన మేడం గారు ఒకసారి వినిపిస్తారు. నీవు లేక వీణా పలుకలేనన్నదీ,
నీవులాక రాధ నిలువలే నన్నది, నీవులేక వీణ పలుకలే నన్నది, నీవురాక రాధ నిలువలే నన్నది, జాజి పూలు నీకై రోజు రోజు పూజే, చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే, జాజి పూలు నీకై రోజు రోజు పూజే, చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే, చందమామనీకై తొంగి తొంగి చూచే, చందమామనీకై తొంగి తొంగి చూచే, సరసను లేవని అలకలు పోయే, నీవు లేక వీణ పలుకలే నన్నది, నీవు రాక రాధ నిలువలే నన్నది. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే, పండుగ సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. ఆ విరహం ఆడ కళ్ళల్లో ప్రస్ఫుటం అయితే అసలు ఎప్పటికీ ఎవరు కూడా మర్చిపోలేరు. ఆ పాట వింటే ఆడ కళ్ళల్లో అంత కనిపిస్తుంది అన్నమాట. అది ఆడిచ్చిన వరం తెలుగు ప్రేక్షకులకి. తెలుగు దేవుడు మనకిచ్చిన వరం సావిత్రిని. అవును, మరి ఇదే విధంగా తీసుకుంటే ఇప్పుడు మనం అనుకున్నాం తెలుగు ప్రేక్షకులకి సావిత్రి గారు అంటే, మరి ఒక భార్య, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కోడలిగా ఆమె ఎంత చక్కగా నటించిన సినిమా దేవత. ఆ దేవత సినిమా ఎన్టీఆర్ హీరో, మన ప్రముఖ హాస్య నటులు పద్మనాభం గారు దానికి ప్రొడ్యూసరు, మురళి ఆర్ట్స్ అండ్ రేఖ బ్యానర్ పైన ఆ సినిమాని చేయడం జరిగింది. మరి ఈ సినిమాకి సావిత్రి గారిని బుక్ చేయడానికి, అంటే ఆ సినిమాలో బుక్ చేయడానికి ప్రొడ్యూసర్గా పద్మనాభం గారు ఆమె దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆమెతో మాట్లాడుతూ, అమ్మ ఈ విధంగా సినిమా చేయాలనుకుంటున్నాము, మీరు హీరోయిన్గా చేయాలి, దేవత సినిమా మెయిన్గా మీకు ఇంపార్టెన్స్, అందులో మీరు డ్యూయల్ రోల్ లాగా ఉంటుంది క్యారెక్టర్, అది చేయాల్సి వస్తుంది అని తర్వాత అన్నిటికీ ఓకే అని చెప్పింది. కానీ అక్కడ ఒక సమస్య ఏంటంటే, అయ్యా నాకు ఇప్పుడు 6 నెలల గర్భం, ఇప్పుడు మీరు సినిమా వెంటనే షూట్ చేసేసి చేస్తే కానీ నేను ఆ క్యారెక్టర్ చేయలేను, లేకపోతే మళ్ళీ ఆ పొట్ట ముందుకు వస్తుంది కదా, అది మీకు ఇబ్బంది అవుతాను. కానీ పద్మనాభం గారు ఓకేనమ్మా, మీరు చెప్పిన ఆ టైంలోనే నేను కంప్లీట్ చేసుకుంటానని చెప్పి ఆమెని ఆ సినిమాకి తీసుకొని సినిమా కంప్లీట్ చేశారు. కట్ చేస్తే అప్పుడు అడ్వాన్సు ఇచ్చారు తీసి డబ్బులు. ఆ డబ్బులు ఇచ్చేప్పుడు ఒక నోటు కింద పడింది, అడ్వాన్స్ ఇచ్చే డబ్బు. ఆ నోటు కింద పడుతుంటే అప్పుడు అనింది సావిత్రి, మీ సినిమా సూపర్ హిట్ అనింది పద్మనాభ గారితో. ఎలా అంటే, మీరు అడ్వాన్స్ ఇచ్చారు, ఆ డబ్బులు కింద పడ్డాయి, ఇది శుభ సూచకము, అశుభ సూచకం కాదు, శుభ సూచకం ఇది, కాబట్టి మీ సినిమా సూపర్ హిట్ అని ఆమె అన్నట్టు. కానీ మరి ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో, మరి ఈ రోజు కూడా ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్ చూస్తే దేవత అన్న టైటిల్ పెట్టారంటే నిజంగా చూస్తేనే నిజంగా దేవతేమో అన్నంత ఇదిగా ఆ పాట. ఆ సినిమాలో ఇంకో పాట ఉంది, ఒక మహిళని ఉద్దేశించి ఆమె కుటుంబానికి ఎన్ని రకాలుగా ఆమె సేవలు చేస్తుందో, ఏ రూపాల్లో చేస్తుందో అనే పాట ఒకటి ఉంది. ఆ పాటను మన మేడం గారు ఒకసారి వినిపిస్తారు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. వెరీ గుడ్.
ఆ పాటలో ఆమె ఆ పాట పాడింది ఘంటసాల గారు. ఆమె షూట్ చేశారు. ఆమె పూజ చేయడం, అత్తమామల సేవలు చేయడం, కొడుకుని స్కూల్కి రెడీ చేయడం ఇటువంటి అన్నీ చూపించారు. మరి ఇప్పట్లో కానీ ఆ పాట కానీ చూశారనుకోండి మన మహిళలు ముందుగా చెప్పుకునే సాయంత్రం సెల్ ఫోన్ చూసుకోవడానికి మాకు కానీ సరిపోవట్లేదు, ఇవన్నీ మేము చేయాలా, నువ్వు దేవత అయిపోయి మాకు దేవత అవసరం లేదు అనే పరిస్థితి ఇప్పుడుంది. కానీ అప్పట్లో మహిళలు కూడా అంత చక్కగా తెలియజేశారు. దానికి ఉదాహరణగా ఆమె చేసిన పాత్ర పోషణ. తర్వాత ఆడికి అన్ని భాషల్లో కూడా అంటే తమిళ్లో కూడా వాళ్ళ సొంత హీరోయిన్ లాగా ఫీల్ అవుతారు వాళ్ళు. అంటే తమిళ భాష నేర్చుకుని తమిళ సినిమాల్లో చాలా సినిమాల్లో ఆడ యాక్ట్ చేయడం జరిగింది. అలా తర్వాత హిందీ కూడా అంటే మూడు భాషలు ఆడుకోవచ్చు, తెలుగు సరే మామూలు, తమిళ్ హిందీ కూడా ఆవిడ నేర్చుకుని ఆ భాషల్లో కొన్ని పాత్రలు వేసి అసలు తమిళ్లో అయితే తెలుగు కంటే ఎక్కువే వేసిందేమో అసలు. అంటే వాళ్ళు కూడా చాలా బిరుదులు ఇచ్చి ఆవిడ సత్కరించారు, వాళ్ళ హీరోయిన్గా అనుకునేవారు. అది మీరు అన్నట్టుగా తమిళ్ తెలుగు తేడా లేదు, ఒకే సినిమాని ఒకేసారి షూట్ చేసేవాళ్ళు. ఏది తెలుగు వర్షన్ అనుకోండి, దాన్ని మరి తమిళ్లో చేసేవాళ్ళు, కాస్త కొంతమంది నటినట్లు మారుస్తారు. సావిత్రి, ఎస్విఆర్ ఇటువంటి వాళ్ళు కంటిన్యూగా రెండు సినిమాలు యాక్ట్ చేసేవారు. ఆ విధంగా సావిత్రి గారు తమిళ సినిమాలో చాలా ఎక్కువ యాక్ట్ చేశారు. ఆమె కూడా మా హీరోయినే అని అనుకునేవాడు, తెలుగు కాదే తమిళ హీరో అంటే అంత చక్కగా ఆ భాషను మాట్లాడగలగడం, అంత డబ్బింగ్ చెప్పడం కానీ వాళ్ళని ఇమిడిపోయేది ఆ క్యారెక్టర్స్లో. కానీ ఆ భాష కూడా అంత స్పష్టంగా మాట్లాడేదట ఆవిడ తమిళ్. ఆవిడకున్న గొప్ప విషయం అది. మరి మీరు అన్నట్టు తమిళ అంటే గుర్తొచ్చింది నాకు, మూగ మనసులు సినిమాని ఆమె తమిళ్లో ఆమె ప్రొడ్యూస్ చేసింది ప్రాప్తం అనే పేరుతో. మరి ఆ సినిమా ఇక్కడ తెలుగులో ఎంత సూపర్ హిట్ అయిందో తమిళ్ అంత సూపర్ ఫ్లాప్ అయింది. అది ఆమెకి ప్రాప్తం లేకుండా పోయింది, ప్రాప్తం లేకుండా పోయింది. కొంచెం ఆవిడ నష్టం కూడా ఫేస్ చేసింది, ప్రొడ్యూసర్ చాలా నష్టపోయింది. మరి అదే మూగ మనసుల్లో కూడా ఫస్ట్ ఆమెని అడిగినప్పుడు హీరోయిన్ క్యారెక్టర్కి, ఆమె అడిగిన క్యారెక్టర్ ఏంటంటే జమును పోషించిన పాత్ర నేను పోషిస్తానన్నారు. అంటే ఆ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఆమె ముసలామె అయిపోవడం, క్లైమాక్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడం, ఇవన్నీ చూసి అంటే డిఫరెంట్ క్యారెక్టర్ అన్నమాట. అది హీరోయిన్ కాకుండా కొంచెం ప్రత్యేకత ఉంటుంది దానికి. అందుకని నేను చేస్తానంటే మరి మన ప్రొడ్యూసర్ లేదమ్మా ఈ క్యారెక్టర్ నువ్వు చేయాల్సిందని చెప్పి ఆమె చేత హీరోయిన్ క్యారెక్టర్ చేయించడం. అందరూ కూడా అద్భుతంగా ఆమె చేసిన ఆ పాత్ర ఎంతో ఇదైంది. మరి అందులో నుంచి ఒక చిన్న పాట మా మేడం గారు వినిపిస్తారు. నా పాట నీ నోట పలకాల చిలక, నా పాట నీ నోట పలకాల చిలక, నీ బుగ్గలో సిగ్గులొల కాల చిలక, నా పాట నీ నోట పలకాల చిలక, నీ బుగ్గలో సిగ్గులొల కాల శిలక. పాటను పాడాల పడవనే నడపాల, నీటిలో నేను నీ నీడనే చూడాల. పాటను పాడాల పడవనే నడపాల, నీటిలో నేను నీ నీడనే చూడాల. నా నీడ చూసిను కిలకిల నవ్వాల, నా నీడ చూసిను కిలకిల నవ్వాల. పరవళ్ళను రగల్లు గోదారి ఉరకాల, నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులొల కాల శిలక. వెరీ గుడ్. మరి ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమెకి ఎంతో దేశభక్తి ఎక్కువ, మరి ఆ సందర్భం గురించి చెప్పండి. ఆవిడకి చాలా దేశభక్తి, అది ఎలా వచ్చిందో తెలియదు. తర్వాత ఆవిడ ముందర చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆవిడ దాన వీర సూర కర్ణ గారి అక్క, చెల్లెలు కూడా కాదు అక్కే. అంటే దానాలు చేయడంలో ఆవిడ తర్వాత ఎవరైనా మరి అంత ఉదారమైన హృదయం ఆవిడకి రావడం అనేది ఆవిడ అదృష్టం. అది ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారు మనకు చైనా వారు వచ్చినప్పుడు విరాళాలు సేకరించారు అందరికీ, అందరి దగ్గర వసూలు చేయడం జరిగింది ఆ వారికి కొంత సామాగ్రి కోసము. అప్పుడు సావిత్రి దృష్టిలో అది పడింది. ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన ఆఫీస్లో కూర్చున్నప్పుడు
వాళ్ళ పియ్య చెప్తాడు ఎవరో ఒక మహిళ గారు మీకు వచ్చారు అని చెప్పి, ఎవరు అనుకుని రమ్మను అంటే ఆడ వస్తుంది అనమాట, ఫుల్ ఒంటి నిండా నగలేసుకుని వస్తుంది అని చూస్తారు. చూసిన తర్వాత నేను ఇట్లా మీ ప్రకటన చూశాను, దేశానికి విరాళాలు అడిగారు కదా నేను ఇస్తున్నాను అని ఒంటి మీద నగలన్నీ వలిచేసి టేబుల్ మీద పెడుతుంది ఆవిడ. ఆయన ఆశ్చర్యపోతాడు, అసలు ఏది ఉంచుకోలేదు, మొత్తం ఇచ్చేసింది ఒంటి మీద ఉన్నవన్నీ, దాన్ని ఏమనుకోవాలో. ఆయన అంటాడు, ఇలాంటి దేశభక్తులు కొంతమంది ఉండే, ఒక 10 మంది 15 మంది ఉన్నా కూడా మన దేశం ఎంతో బాగుపడుతుంది అని చాలా అప్రిషియేట్ చేస్తాడు ఆయన. అప్పటికి ఆవిడ వయసు కూడా ఎక్కువ ఏమి ఉండదు, అసలు ఆవిడ జీవితమే చాలా చిన్న జీవితం. అంత అంత పరిపక్వత ఎలా వస్తుందో మనకు అర్థం కాదు. ఎవరు ఏ కష్టంలో ఉన్నా కూడా అంటే ఒక దేశభక్తి చూపించడానికి ఆయనకి ఇవ్వడం అని గొప్పగా కాదు, ఆవిడ మనస్ఫూర్తిగా ఇస్తుంది, ఇచ్చింది మర్చిపోతుంది. అలా ఆవిడ దగ్గరికి ఎంతమందో దానాలు తీసుకోవడం, ఆ తర్వాత మరి మనిషి సహజ గుణం ఏంటంటే దానాలు స్వీకరిస్తారు కానీ తిరిగి, అంటే వాళ్ళ బంధువులు అందరూ కూడా ఆవిడ నుంచి ఇవన్నీ పొందారు, కానీ రివార్డ్గా ఆవిడకేమి ఇచ్చిన దాఖలాలు మనకు ఉండవు. ఆవిడకి ఆశించదు కూడా. ఆవిడలో ఉన్న గొప్పదనం ఏంటంటే దానం చేసిన తర్వాత, దానం అనే కదా ఎవరికైనా ఏమన్నా సాయం చేసా కూడా వాళ్ళకి మళ్ళీ రిటర్న్గా ఆవిడ ఆశించకపోవడం అనేది గొప్ప గుణం. మనము సావిత్రి నుంచి నేర్చుకోవాల్సింది నటన చూసి ఆనందించడమే కాదు, ఆ గొప్ప గుణాలు ఎవరికి ఉండవు. అసలు అంత గొప్ప గుణం ఏంటి, ఎవరు ఏ కష్టంలో ఉన్నా కూడా ఏది ఉంటే అది ఇచ్చేయడం, చేతిలో ఏదుంటే అది ఇచ్చేయడం, డబ్బులు క్యాష్ నగలు బట్టలు. ఎవరు ఒకసారి అల్లుడికి కూడా ఏదో ఒకసారి షాపింగ్ తీసుకెళ్ళి కొన్ని జతలు, కొన్ని 100 జతలు అతనికి కొనియడం జరుగుతుంది అన్నమాట. అంటే ఏవైనా ఎక్స్క్లూజివ్గా సమృద్ధిగా కొంచెం సాయం చేయడం కాదు, విపరీతంగా సాయం చేయడం. అది అలాంటి గొప్ప లక్షణం మన తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకోవాలి. అల్లుడు గారికి ఇచ్చే బట్టలే కాదు, ఆమె షాపింగ్ వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాము, ఒక 10,000 ఒక 20,000 లెక్క పెట్టుకొని బ్యాగులోనో పర్సులో పెట్టుకు వెళ్తాం. ఆమె అలా కాదు, అలా బీరువా తెరిచి అలా చేతితో తీసుకొని అలా బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోయేది. వెళ్ళిపోయిన తర్వాత మీరు అన్నట్టు 20 సహాయం కోరారనుకోండి, ఆ అందులో లెక్క పెట్టదు, అలా తీసి అలా ఇచ్చేస్తుంది. ఒక చిత్తుకాయత లేదు మనం అలా ఇచ్చేసినట్లుగా ఆమె నోట్ల కట్టలని ఆ విధంగా ఇచ్చి దానం చేసింది. ఇందాక మీరు చెప్పినట్టుగా లాలబహదూర్ శాస్త్రి గారుకి ఆమె నిలువు దోపిడి ఇచ్చింది, ఆ ఒంటి మీద ఉన్న ఇవన్నీ నగలన్నీ ఇచ్చేసింది. అప్పుడు బాగా ఉన్నప్పుడు అది గొప్ప కాదు, కట్ చేస్తే ఆమె మనందరూ తెలిసిన చివరి దశలో అన్నానగర్, మద్రాసు అన్నానగర్లో ఒక చిన్న ఇంట్లో ఉండేది. ఆ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడికి మన సోమరాబు గారు హీరో, ఆయన కూడా వెళ్ళి అప్పుడప్పుడు ఆమెకి ఏదో కొంత సహాయం చేసేవాడు, అది గుప్తంగా ఉండేది. ఆయన తెలిసిన మిత్రులు పాత్రికలు చెప్పడం చెప్తే వినడం జరిగింది. ఆ సందర్భంలో ఆమె చాలా చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో కాస్త ఆమె జీవనం గడుపుకుంటున్న పరిస్థితుల్లో ఒకరోజు ఎవరో ఆమెకి అంతకుముందు అందరు పనిచేసిన వ్యక్తితో ఎవరో వచ్చి, అమ్మా ఇది నా పరిస్థితి, మా కూతురికి పెళ్లి చేసుకుంటున్నాను, మీ దగ్గర ఏదన్నా ఉంటే సహాయం చేయమంటే, ఆమెంటి నేనే ఒక ఇంత దీనస్థితిలో ఉన్నాను కదా సరే అని చెప్పి ఆమె ఎవరు వచ్చినా కూడా ఆమెకున్న దాంట్లో భోజనం పెట్టేదట. ఇది ఆ పరిస్థితుల్లో కూడా పెట్టి సరే నువ్వు భోజనం చేస్తున్నావు అని చెప్పి ఆమె వెళ్ళి ఆ బీరువాలో ఒక పట్టు చీర తీసుకొని దాన్ని ఆయన చూడకుండా తీసుకెళ్ళి బయట ఎవరికి తెలుసుకొని పిలిచి ఈ చీర అమ్మేసి డబ్బులు తీసుకురామని చెప్పి అప్పుడు అమ్మేసి 2,000 రూపాయలు వచ్చిందంట. ఆ 2,000 రూపాయలు ఆయనకి ఆ భోజనం చేసేసిన తర్వాత 2,000 ఇచ్చిందిగా బాబు నీ కూతురికి ఏదో నా కానుగా ఇవ్వు అని చెప్పి ఇచ్చిందంట. ఆ 2,000 రూపాయలు ఆమెకు ఉంటే అప్పట్లో ఆమెకు ఎంతో సహాయకారి అయినా కూడా ఒక పట్టు చీర ఆమె దగ్గరున్న అమ్మి ఇచ్చిందంటే అక్కడ ఆమె సావిత్రి యొక్క గుణం మనకి బయటపడుతుంది. ఉన్నప్పుడు ఎవరైనా ఇవ్వచ్చు, అది పెద్ద గొప్ప కాదు. లేనప్పుడు తన దగ్గర ఆ డబ్బు నాకు ఉంటే ఎంత ఉపయోగపడుతుందన్న ఉద్దేశం ఉన్నా కూడా అది ఆమె దానం చేయడం అనేది సావిత్రి యొక్క గొప్ప గుణం అని మనం చెప్పచ్చు. ఆ గొప్ప గుణం కొంత నష్టాన్ని కూడా తీసుకొచ్చింది ఆవిడ. అంటే అందరికీ దానం చేయడం అంటే బంధువులు కానీ దగ్గర ఫ్రెండ్స్ కానీ కొంతమంది సినిమా యాక్టర్లు కూడా ఆవిడ మోసం చేయడం జరిగింది. అంటే తీసుకున్నట్టు ఆవిడ ఇవ్వకపోవడం ఇవన్నీ జరిగి చాలా నష్టపోయింది ఆవిడ. అయినా కూడా ఆవిడ ఎవరిని కూడా ఇది నీ దగ్గర ఉంది నువ్వు ఇవ్వాలి అని అంటే ఎవరి నుంచి ఏం ఆశించలే, ఆడు ఇచ్చిందేదో ఇచ్చింది, తర్వాత నాకు రావాలి నువ్వు ఎందుకు ఇవ్వవు అనే డబాయింపు కూడా వాడిది ఆ స్వభావం కాదు. ఇంకోటి కూడా ఏంటంటే ఆమె సహాయం చేసింది, ఇందా మీరు చెప్పినట్టుగా ఎవరిని ఆశించి
చేసేది కాదు, ఆమె ఏదో ఉంది ఆమె ఇస్తుంది. కానీ ఆ డబ్బును కూడా ఆమె అంత గొప్పగా చూడాల, డబ్బు ఉంది కానీ దాన్ని గొప్పగా చూడాల. కొద్ది ఒక రకంగా చూస్తే డబ్బును కేర్లెస్ చేసినట్టే అనుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు మద్రాసు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆయన ఇంటిని అమ్మాలని అనుకున్నప్పుడు ఆమె దగ్గరకు వచ్చి అన్నాడు, నేను ఇంటిని అమ్మేస్తున్నాను అనగానే సావిత్రి గారు ఏమన్నంటే, ఆ ఇల్లు నేను కొంటాను, అది ఎవరికి ఇవ్వకండి, మీకు ఎంత చెప్తే అంత రేటు నేను ఇస్తాను అని చెప్పి అంటూ ఒక ఎంప్టీ చెక్, అంటే ఆమె సంతకం చేసి ఎంప్టీ చెక్ ఇచ్చింది. ఆ చెక్కు చూసిన నాగేశ్వరరావు ఏమన్నారంటే, ఏంటమ్మా దీని మీద అమౌంట్ వేయలేదంటే మీకు ఎంత కావాలంత రాసుకోండి, ఆ ఇల్లు నాకు కావాలన్నారు. అప్పుడు అక్కినాగేశ్వరరావు గారు అన్నారట, డబ్బు ఉండొచ్చు నీకు ఎంతైనా ఉండొచ్చు, కానీ డబ్బు నువ్వు ఎప్పుడైతే దానికి విలువ ఇస్తావో అది కూడా నీకు విలువ ఇచ్చి నీ దగ్గరే ఉంటుంది, ఈ విధంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు అని చెప్పి ఆమెకొక ఉపదేశం చేసి ఈ విధంగా చేయొద్దు. అంటే దీన్ని బట్టి ఏంటంటే, ఆమె డబ్బును కూడా లెక్క చేసే మనస్తత్వం కాదు, ఆమె ఏం చేయాలో ఏమనుకుంటే అది చేసేది, ఏం కావాలంటే అది చేసేది. కానీ చివరి దశలో మనం అనుకున్నట్లుగా అదే డబ్బుతో ఇబ్బంది పడింది. ఇంకో విషయం ఏంటంటే తెలుసా మీకు, ఈ మధ్య రీసెంట్గా ఆమె చనిపోయి ఆ ఆర్థిక ఇబ్బందుల్లో ఆరోగ్యం కోల్పోయి చనిపోయి చాలా దీన స్థితిలో ఉన్నప్పుడు ఆమెకి అంత్యక్రియలు చేసింది మన దర్శకరత్న దాసనారాయణరావు. ఆయన సొంత ఖర్చులతో దాసరి గారు ఆ అంత్యక్రియ నిర్వహించడం జరిగింది. ఉండొచ్చు వాళ్ళ కూతురు ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, కానీ ఆ చేసింది మాత్రం దాసనారాయణరావు. కట్ చేస్తే అంత డబ్బు ఆమె దాన్ని చేసినప్పుడు దాన్ని ముఖ్యంగా ఈ మధ్య కోర్టు ఆమె ఆస్తులు చాలా వరకు కోర్టులో ఉండిపోయి ఇబ్బంది పడింది. ఆమె చనిపోయిన తర్వాత ఈ మధ్యలోనే అక్కడ కొన్ని బంగ్లాలు కొడైకెనాల్ అటువంటి ఏరియాలో అవన్నీ ఆస్తి అంతా ఈ పేరుకు వచ్చేసింది. దాని విలువ ఎంతో తెలుసుట, దాదాపు 430 కోట్ల రూపాయలు. అవి ఈ మధ్య రావడం, అవి వాళ్ళ వారసులు దక్కడం, అదే కానీ అప్పట్లో వచ్చుంటే ఆమె జీవితం ఈ విధంగా ముగిసిండేది కాదేమో కదా. అది కూడా దేవుడి మాయ నిమ్మ మనం అనుకోవాల్సిందే, జీవితంలో ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. మరి ఆమె చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఒక ఉదాహరణకి మంచి మనసులు, ఈ సినిమాలో ఆమె నటన అక్కినేని నాగేశ్వరరావు యొక్క కాంబినేషన్లో చాలా చక్కగా ఉంటుంది. అందులో ఒక మంచి పాటని మేడం గారు వినిపిస్తారు. ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ, ఏమండో ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ, ఏమండో పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు. అందులో నాగేశ్వర గారు ఏదో వెళుతూ ఉంటే ఆయన ఆట పట్టిస్తూ ఆ పాట చాలా యాక్టివ్గా చేసినది. అదేవిధంగా గుండమ్మ కథ, గుండమ్మ కథలో ఒక సాఫ్ట్ క్యారెక్టర్ సూర్యకాంతం ఎంత ఇబ్బంది పెట్టినా కూడా, సావిత్రి తల్లి ఆమె ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఒక సాఫ్ట్గా ఉండడం, దానికి ఆపోజిట్ క్యారెక్టర్ జమున, ఆమె సూర్యకాంత్ కూతురు, ఆమెను అల్లారుంతుగా పెంచడం, ఆమె ఎంతో మారం చేయడం, దానికి కొయిటు సావిత్రి ఆ సాఫ్ట్నెస్ రామారావుతో ఆమె చేసినది. ఒక సందర్భంలో ఆ సినిమాలో విజయవాడ పిక్చర్ అది మన కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్ట్ చేశారు. ఆ సినిమాకి తమాషా ఏంటంటే, మహాదర్శకులు కేవీ రెడ్డి గారు ఏమన్నారంటే, ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ గారు నటిస్తుంటే, ఏంటయ్యా ఆ సినిమాలో నటిస్తున్నారు మీరు, అదేం పెద్ద సినిమా అని, అదేదో అటువంటి సినిమా నటిస్తారేంటి మీరు అని అన్నారట. ఆ సినిమా అయిపోయి రిలీజ్ అయిపోయి సూపర్ హిట్ అయిన తర్వాత కేవీ రెడ్డి గారు అయినా కూడా ఒప్పుకోలేదట, అదేం సినిమాలేవా అదేదో ఇది, అంటే గుండమ్మ కథ ఎంత సూపర్ హిట్ ఉందో మనందరికీ తెలుసు, ఆ సినిమాను కూడా కేవీ రెడ్డి గారు ఒప్పుకోలే, ఆ హిట్ను కూడా ఆయన ఒప్పుకోలే, కానీ తెలుగు ప్రజలు మాత్రం దానికి బ్రహ్మరథం పెట్టిన విషయం మనందరికీ తెలుసు. మరి అందులో ఒక మంచి పాట, సావిత్రి గారు పాడే పాట మన మేడం గారు వినిపిస్తారు.
అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి అల్లన మెల్లన నల్ల పిల్లివలే, వెన్నను దొంగిన గచ్చలు గల్లన తల్లి మేలుకొని దొంగను చూచి అల్లరి దేవని అడిగినంతనే అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి. మరి ఈ పాటే కాదు ఏ పాటలో కూడా ఏక బ్యాక్గ్రౌండ్లో సుశీల గారు పాడచ్చు, లీల గారు పాడచ్చు, ఎవరైనా పాడచ్చు, కానీ ఈమె నటన చూస్తే సుశీల గారు గుర్తురారు. ఆ పాట పాడిన ఏ గాయని మని మనం గుర్తురారు. ఆ సావిత్రి గారే పాడారా? ఇప్పుడు మేడం గారు పాడిన ఆ పాట మనం అలా కళ్ళు మూసుకుంటే ఆ సినిమాలో సావిత్రే పాడింది, సుశీల కాదు అన్నంత ఇదిగా ఆమె నటన. మాయాబజార్లో కూడా అంతే, మాయాబజార్ గుర్తు చేశారు. మరి మాయాబజార్లో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఎస్ఆర్ గారు ఆయన క్యారెక్టర్ కూడా ఆవిడ జీవించేసింది అందులో. అది ఎంతో గొప్ప విషయం చెప్పండి, సావిత్రి ఒక సాఫ్ట్ కార్నర్, ఎస్విఆర్ దానికి ఆపోజిట్, ఆయన ఆహార్యం కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు. మరి మనం ఆ పాటలో ఆ సినిమాలో ఆహనా పెళ్ళంట అనే ఆ పాటలో ఆమె చేసిన ఇది మనం చూస్తే నిజంగా మనం మైమర్చిపోతాం. ఇది ఎస్వి రంగారావే ఆమెను ఆహ్వానించినట్టుగా ఆవహించినట్టుగా ఆ క్యారెక్టర్ చూస్తే ఓహో ఎస్వి రంగారావు సావిత్రి కనిపిస్తుంది, మళ్ళీ అక్కడ ఎస్వి రంగారావు కనిపిస్తాయి. అది మాయాబజార్లో అటువంటి పాట, అది గొప్ప పాట. మరి ఆ పాట ఒకసారి మన మేడం గారు వినిపిస్తారు. అహనా పెళ్ళి అంట, ఓహోనా పెళ్ళి అంట, అహనా పెళ్ళంట, ఓహోనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ టామ్ టామ్. అహనా పెళ్ళి అంట, ఓహోనా పెళ్ళి అంట, అహనా పెళ్ళంట, ఓహోనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ టామ్ టామ్. వీరాధివీరులంట, ధరణీ కుభేరులంట, భోరు భోరుమంటూ మా పెళ్ళివారు వచ్చిరంట. వీరాధివీరులంట, ధరణి కుభేరులంట, భోరు భోరుమంటూ మా పెళ్ళివారు వచ్చిరంట. అప్పపప్పపప్పపప్పు అహనా పెళ్ళి అంట, ఓహోనా పెళ్ళి అంట, అహనా పెళ్ళంట, ఓహోనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ టామ్ టామ్. అంత అల్లరి చేసిన, అల్లరిగా నటన చేసిన సావిత్రి ఎంతో సీరియస్ నటన కూడా చేసింది. అదే సినిమాలో మనకి తెలిసిన విషయం అందరికీ, కేవీ రెడ్డి గారు ఆ రోజు ఒకరోజు షూటింగ్లో గ్లిసరిన్ మర్చిపోతే వాళ్ళని యూనిట్ మెంబర్స్ని అరిచాడు. ఏమయ్యా ఇప్పుడు ఏడుపు సీన్ ఉంది సావిత్రి గారితో, గ్లిసరిన్ ఏదంటే సార్ మర్చిపోయి తెస్తామని అంటే, అప్పుడు ఆయన అరిచిన తర్వాత ఇప్పుడు టైం అవుద్ది కాసేపు షార్ట్ ఏంటంటే, లేదండి మీకు ఎన్ని కన్నీటి చుక్కలు కావాలి చెప్పండి, అన్ని కన్నీటి చుక్కలు తెస్తానంట. ఆశ్చర్యపోయారు కేవీ రెడ్డి గారు, ఏంటో మనం మాట్లాడేది ఏంటి, మీరు చెప్పండి రెండు కావాలా మూడు కావాలా అంటే అవునా అని చెప్పి ఛాలెంజ్గా చేసి ఆయన అడిగినట్లుగా రెండు మూడు కన్నీటి బొట్టుల్ని ఆమె కాచి అలా ఆ విధంగా నటించి ఆమె చేసిందంటే నిజంగా అక్కడ మహానటి సావిత్రి అని అనిపించడానికి కూడా కారణం. ఈ రోజుకి కాదు ఏ రోజుకి కూడా మీరు మొదట్లో చెప్పినట్టుగా మహానటి అనే పేటెంట్ హక్కు సావిత్రికే దక్కుతుంది. మరి అదేవిధంగా ఇంకా ఆమె చాలా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. అందులో ఇంకో విషయం చెప్పాలంటే మనకి గోరింటాక్ సినిమా దాసనారాయణరావు దర్శకత్వంలో శోభన్ బాబు హీరో, సుజాత హీరోయిన్, మరి యువచిత్ర మురారి ఆయన నిర్మాణంలో జరిగిన సినిమా అది. అందులో ఫస్ట్లో షూటింగ్ జరిగే ముందు ఈ తల్లి పాత్రకి ఎవరిని ఎంపిక చేద్దామని మురారి అనుకుంటూ ఉంటే దాసరి గారు ఉండి సావిత్రి గారిని చేయిద్దామన్నారట. అప్పటికి సావిత్రి గారు దాదాపు చివరి పొజిషన్లో ఉన్నారు. సావిత్రి గారు యాక్ట్ చేస్తారా మన సినిమాలో అని అడిగారట ప్రొడ్యూసర్ మురారి. అవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి అంటే అప్పటికి సావిత్రి గారితో దాసరికి మంచి అనుబంధం ఉంది.
దాసరికి అభిమాని ఆమె, ఇది ఆమెకి ఈయనకి, ఆయన కూడా చాలా ఇష్టం, అక్కయ్య అక్కయ్య అంటూ ఆమెతో ఉండేవాడు. ఆమెతో మాట్లాడిన తర్వాత ఓకే నేను యాక్ట్ చేస్తానని చెప్పింది. ఆ సినిమాలో మనందరికీ తెలుసు మంచి బ్రహ్మాండమైన పాట. అదేవిధంగా అందులో ఆ ఎపిసోడ్ని బ్లాక్ అండ్ వైట్లో చూపించారు, సావిత్రి ఆ పాట ఎపిసోడ్. దానికి ఒక కారణం ఉంది. బ్లాక్ అండ్ వైట్లో ఎందుకు తీయాలా అని అంటే కెమెరామెన్ చెప్పాడట, ఆమె అంటే ఇప్పుడు జనరల్గా అప్పుడు డిస్గ్లామర్ అయ్యింది కదని, ఆ గ్లామర్ని బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తే ఆ పాటలు ఆమె యాక్ట్ చేసేటప్పుడు కొన్ని లోపాలు ఉంటే అవి పోయి కొద్దిగా అందంగా కనిపిస్తుంది సావిత్రి అని చెప్పి ఆ పాటని బ్లాక్ అండ్ వైట్లో చూపి, సినిమా అంతా కలరే, ఆ పాట బ్లాక్ అండ్ వైట్. దానికి కారణం ఏంటంటే సావిత్రి గురించి దాన్ని బ్లాక్ అండ్ వైట్లో తీశారు. మరి ఆ పాటను ఇప్పుడు మేడం కనిపిస్తారు. గోరింత పోచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొక్క తొడిగింది, గోరింట పోచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొక్క తొడిగింది, మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు, సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా అందాల చందమామ అతడే దిగి వస్తాడు, గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొక్క తొడిగింది. మరి మనకి సావిత్రి గారు ఒక మంచి నటి, ఒక మంచి ప్రొడ్యూసర్ కూడా, కొన్ని సినిమాలు చేశారు, మరి డైరెక్షన్ కూడా చేశారు. ఆమె మాతృదేవత, ఎన్టీఆర్ హీరోగా ఆమె హీరోయిన్గా చేశారు. మరి ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత చిన్నారి పాపలు, అదేవిధంగా వింత కాపురం, ఇలాంటి సినిమాలకి ఆమె డైరెక్ట్ చేయడం జరిగింది. ఆ డైరెక్షన్లో కూడా కొన్ని సినిమాలు దెబ్బతినడం, అది కూడా ఆర్థికంగా ఆమెను ఇబ్బంది పెట్టడం కూడా జరిగాయి. ఇటు ప్రొడ్యూసర్గా కొన్ని సినిమాలు, డైరెక్టర్గా కొన్ని సినిమాలు ఆమెను ఇబ్బంది పెట్టాయి. ఇంకా ఆమె జీవితం గురించి మనందరికీ తెలిసిందే. ఆ విధంగా ఆమె అంటే మధ్యాహ్నానికి బానిసైపోవడం, ఆమె జీవితాన్ని ఎలా అలా ఇదివ్వడం, దానికి ఆమె వ్యక్తిగత కారణాలు చాలా ఉన్నాయి, అవి అందరికీ తెలిసినవి. మరి ఆమె డైరెక్ట్ చేసిన ఆ సినిమా మాతృదేవత, అందులో మంచి పాట ఉంది, ఆ పాట ఒకసారి వినండి. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది బగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా, మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, రాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. వెరీ గుడ్. మరి ఇక ఆమె జీవితంలోకి వస్తే జమిని గణేషను ఆ భర్త, ఆయనకి మూడో భార్య సావిత్రి గారు, మరి ఆ దాని గురించి ఆ విషయం చెప్పండి. అంటే ఆయన్ని పెళ్లి చేసుకోవడం అనేది ఆయన్ని, ఆయన హీరోలాగా ఉండేవాడట, అలా ఆయనతో పరిచయంగానే ప్రేమలో పడిపోయింది, ఇంకెవరి మాట వినలేదు. అంటే ఆవిడ ఏం చేయాలనుకుంటే అదే చేసేది, దాన్ని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఆవిడ ఆలోచన లేకపోవడం వల్ల కొంత ఒడిదుడుకులు ఫేస్ చేసింది. ఈ ఒడిదుడుకు నుంచి బయటపడడం అది ఎలాగైందంటే అతనితో డిస్టెన్స్ ఎందుకు వచ్చిందంటే ఇది ఈవిడ ఊహించినట్టుగా ఆయన లేకపోవడం అన్ని విధాలా. ఆవిడ ఏమనుకుంటుందంటే నాకు ఎక్స్క్లూజివ్గా అన్నీ కావాలి అనుకుంటుంది. ఫ్రెండ్స్ అందరితో కూడా ఆవిడ పంచుకోవడంతో వాళ్ళు చెప్పారు, నువ్వు చేసింది నువ్వు మరి అది ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు అని మేము చెప్పాము, ఆ రోజు నువ్వు వినలేదు, ఇప్పుడు మరి దాని ఎఫెక్ట్ నీ మీద తప్పకుండా ఉంటుంది. ఆ ఎడబాటుతో ఆవిడ కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తాగుడు అలవాటు అయిపోయి ఆవిడకున్న మైనస్ పాయింట్ ఏంటంటే ధనాన్ని నిర్లక్ష్యంగా ఉంచడము, అందరినీ నమ్మడం. ఆవిడ మంచితనంతో అందరినీ నమ్మి నష్టపోయింది, బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా డబ్బులు తీసుకొని ఆవిడని, అంటే ఆవిడ ఎవరైనా అది కామన్, అది అయితే ఆవిడ ఎక్స్పెక్ట్ ఆవిడను ఆవిడ జీవితానికి ఏంటంటే ఒక్కటే ఆవిడకున్నది ఏంటంటే సినిమాల్లో నటించింది కానీ జీవితంలో నటించకపోవడం అనేది ఆవిడ చేసిన పొరపాటు.
దాంతో కొంత నష్టపోయింది. నష్టపోయింది ఆవిడే కానీ ఆవిడ కుటుంబాలు కాదు. ఆవిడ వాళ్ళందరికీ కూడా తర్వాత డబ్బులు రావడము, వాళ్ళు సుఖపడడం జరుగుతుంది. మూడు తరాలకి సరిపడా ఆస్తులు కూడా ఆవిడ సమకూర్చింది. ఆవిడ ఎక్స్పెక్ట్ చేసిన జరగకపోవడంతో చాలా నిరుత్సాహంగా ఆవిడ ఒడిదిడుకుని ఫేస్ చేయడము ఒక ఫెయిల్యూర్. అది ఆ ఫెయిల్యూర్ లేకుండా ఉండడానికి ఆమె జీవితం భావితరాలకి ఒక గుణపాఠం లాంటి ఒక పెద్ద గుణపాఠం అది. తర్వాత ఆవిడ ఆవిడలో మనం ఇవన్నీ మన మైనస్ పాయింట్లు మనం చూడకూడదు. ఎప్పుడైతే ఆవిడ నటిగా మనకి అందంగా ఎలా కనిపిస్తుందో అలాగే మనము మన మనసులో ఆవిడ ప్రతిష్ఠించుకోవాలి. అంటే అందంగా స్ఫూర్తిగా నిజ జీవితానికి ఒక గుణపాఠంగా మనకి సావిత్రి గారి జీవితం చెప్పచ్చు. జీవితం ఒక దర్పణం. ఆమె భర్త జమినీ గణేష్ని ఆ విధంగా చూసినా కూడా మన ప్రముఖ హాస్య నటుడు రాజబాబు గారు ఆమెకు చాలా అభిమాని. సావిత్రి గారు అంటే పడి చచ్చిపోతారు రాజబాబు గారు. ఆయన కోరుకోవటం ఉండేది సావిత్రి గారికి పెద్ద సన్మానం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఆమె దగ్గరికి వెళ్ళి, అక్కయ్య నేను నీకు ఒక సన్మానం చేయాలి, నాకు అది కోరిక అని చెప్పి ఆమె అంటే ఆమె నాకు ఇప్పుడు ఎందుకయ్యా ఈ దశలో ఉండేది ఈ సన్మానం ఏమన్నట్టు లేదు, నువ్వు సన్మానం చేయించుకోవాల్సిందే అని చెప్పి ఆమెను ఒప్పించాడు. దానికి ఒక కండిషన్ పెట్టింది ఆమె, నేను సన్మానం చేసుకునే సభకి ముఖ్య అతిథిగా మా భర్త జమినీ గణేశన్ రావాలి. చూడండి ప్రేమ ఎంత గొప్పదనాలు, చాలా గొప్ప ప్రేమే కదా. నాకే చెందాలని అనుకుంది అది ఆడు చేసిన ఆ విధంగా. రాజబాబు గారు చేసిన సన్మానానికి ఆమె రావడం, దానికి ముఖ్య అతిథిగా ఆమె భర్త జమినీ గణేశన్ రావడం, ఆ సభలో ఆయన ఉండడం చేస్తే ఆ సభలో ఒక మాట మాట్లాడింది ఆమె. అందరూ ఆమెని గొప్పగా మహానటి అని అది ఇది అని చాలా పొగిడారు వచ్చిన అతిథులుగా వచ్చి అందరూ. ఆ సందర్భం ఆమె మాట్లాడుతూ అని చెప్పింది ఒకే మాట, మీరు ఈ విధంగా నన్ను పొగిడారు బాగుంది, మరి నా గురించి అందరికీ తెలుసు కానీ ఇన్ని మాట్లాడిన వాళ్ళు నాకు సినిమాలో ఒక వేషం చిన్న వేషం ఏమైనా ఇస్తున్నారా, ఈ మాట్లాడితే నా కడుపు నిండదు, వేషం ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తే నాకు ఇప్పటి పరిస్థితుల్లో అది మంచి సహాయకారిగా ఉంటుంది, కాబట్టి ఆ విషయం గురించి మీరు ఆలోచించండి. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలన్నమాట. ఏమంటే ఆవిడ సెట్స్లో ఉండేటప్పుడు, ఆవిడ చాలా ఫామ్లో ఉండేటప్పుడు లైట్ బాయ్స్ని కానీ అందరినీ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చేదట. ఆ తర్వాత ఆవిడ అమ్మ క్యారెక్టర్లు అంటే అవసరానికి అమ్మ క్యారెక్టర్లు అవన్నీ కూడా నటిస్తున్నప్పుడు ఎవరు ఆవిడకి అంత గౌరవం ఇచ్చేవాళ్ళు కాదట. ఇది గుమ్మడి గారు ఒకసారి అన్నారట, చూసావమ్మ సమాజం ఎలా ఉంటుందో, నువ్వు అసలు ఏమీ ఎదుటి వాళ్ళని అంచనా వేయకుండా నువ్వు వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇచ్చి అదంతా చేసావు, నువ్వేం కోరుకున్నావో అది చూసావా, ఇక్కడ ఎంత తేడా ఉంది, ఎవరు ఇచ్చేవాళ్ళు కదా రెస్పెక్ట్. చివరికి ఆవిడ ఒకసారి భోజనం తెచ్చుకోలేకపోతే అప్పుడు ఆ రోజు గుమ్మడి గారు పిలిచి నాతో షేర్ చేసుకో అని చెప్పినప్పుడు ఆ కళ్ళల్లో నీళ్ళు వస్తాయన్నమాట. అంటే ఇంటికి వెళ్ళి భోజనం తెచ్చుకోలేదు. లాస్ట్ ఆవిడకి కార్లు పిచ్చి, నగలు పిచ్చి, చీరలు పిచ్చి, ఇన్ని పిచ్చుల్లో ఆవిడ అన్నీ పోయిన తర్వాత అంటే తన నటనని మాత్రం అంత గౌరవించేదన్నమాట. బస్సులో వెళ్ళేదట షూటింగ్కి, బస్సులో వెళ్ళి షూటింగ్ చేసుకుని వచ్చేది. అది చూడండి అంటే ప్రేమ అనేది ఆవిడకి ఎక్కువ అవడం వల్ల ఆత్మాభిమానం కూడా ఎక్కువ. ఎలాగంటే అదే గుమ్మడి గారు ఒక సందర్భానికి ఒక 2,000 రూపాయలు ఏదో చేయబదులు లోన్ ఇచ్చున్నాడు, చేయబదులు ఇచ్చుంటే ఒక సందర్భంలో ఆయన చూడడానికి వచ్చి ఆమె ఆ 2,000 రూపాయలని ఆయన తెలియకుండా దిండు కింద పెట్టి, గుమ్మడి గారి పడుకుని దిండు కింద పెట్టి వెళ్ళిపోయిందంట. తర్వాత ఆయన చూసుకుని సావిత్రి గారు అడిగితే అప్పుడు నాకు ఇచ్చారని 2,000 అంటే అప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా ఆమె 2,000 పరిస్థితే ఆ డబ్బులు కూడా ఆ రోజు ఇవ్వడం ఆమె ఆత్మాభిమానం. అంటే ఆమె ఎప్పుడో సహాయం చేసిందని కూడా గుర్తు పెట్టుకొని ఆ సావిత్రి గారు ఆ రుణాన్ని కూడా ఉంచుకునేది కాదు, ఒక రుణం ఉంచుకునేది కాదని. ఆమెకి అందరూ రుణపడ్డారు కానీ ఆమె ఒక రుణాన్ని ఉంచుకునేది కాదనమాట. మరి ఈరోజు మహానటి సావిత్రి గారి గురించి మనం ఎన్నో విషయాల్ని, ఆమె సినిమా విశేషాలు కావచ్చు, జీవిత విశేషాలు కావచ్చు, తెర వెనుక విశేషాలు కావచ్చు, అవన్నీ మీ మాటల ద్వారా, మీ పాటల ద్వారా మేము ఈరోజు మా యాక్ ప్రేక్షకులకి తెలియజేయడం నిజంగా చాలా సంతోషకరం. అంటే వర్ధంత అన్నా కూడా ఆమె చనిపోయి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఆమె గురించి మనం తెలుసుకోవడం అనేది మనందరికీ ఒక రకమైన ఒక తృప్తి. మళ్ళీ ఆ మహానటిని తలుచుకునే ఈ కార్యక్రమంలో మీరిద్దరు పాల్పంచుకోవడం, మీ అందరికీ మీ ఇద్దరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి మహానటి సావిత్రి కార్యక్రమం.
మరి ఈ కార్యక్రమంలో ఆ మహానటి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో కొత్త అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్.